గుడ్ మార్నింగ్ టు వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాంబాబు నర్రా మనం క్యాలెండర్ రీజనింగ్ ట్రిక్స్ ఆ ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం మొట్టమొదటి పార్ట్ వన్ మనం ప్రీవియస్గా వీడియో చేశాము ఈరోజు పార్ట్ టూ చేద్దాము ఈ క్యాలెండర్ రీజనింగ్ ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా నాన్ అకాడమిక్ ఎంట్రన్స్ టెస్టులు లేదా జాబ్ ఆపర్చునిటీసు వీటిలో తప్పకుండా రెండు మూడు బిట్స్ వస్తాయి ఒక్కోసారి అయితే క్యాలెండర్ అలాగే క్లాక్స్ గురించి ఈ రెండు కలిపి నాలుగు ఐదు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని వీటిని ప్రధానంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది క్యాలెండర్ ట్రిక్స్ని ముఖ్యంగా ఇక్కడ మనం రెండు కాన్సెప్ట్ల గురించి మనం ఈ వీడియోకి వెళ్ళే ముందు రెండు కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోవాలి ఒకటి ఏంటంటే ఒకటి లీఫ్ ఇయర్స్ లీఫ్ ఇయర్స్ అనమాట లీఫ్ ఇయర్స్ రెండోది హార్డ్ డేస్ హార్డ్ డేస్ వీటి రెండింటి గురించి మనం అవగాహన కలిగి ఉండాలి క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి చాలా ఈజీగా వస్తాయి దాన్ని గమనించి మనం వీటిని ఇచ్చేసుకోవాలి మొన్న మనం ఈ ప్రీవియస్ వీడియోలో డేటు ఇస్తే డే కనుక్కోవటం డే ఆఫ్ ఎ వీక్ కనుక్కోవటం నేర్చుకున్నాం అయితే ముఖ్యంగా ఈ లీఫ్ ఇయరు ఆర్డ్ ఆర్డ్ డేస్ గురించి మనం కొంత అవగాహన కలిగి ఉండాలి అందుకని ఒకే టైప్ ఆఫ్ కాదు నాలుగైదు టైప్స్ ఆఫ్ బిట్స్ వస్తూ ఉంటాయి హౌ టు ఐడెంటిఫై లీఫ్ ఇయర్ ఈ లీఫ్ ఇయర్ని మనం ఎట్లా గుర్తించాలి అనే దాని గురించి ముందు ఈ కాన్సెప్ట్లో మనం మొదటగా ఈ లీఫ్ ఇయర్ గురించి లీఫ్ ఇయర్స్ గురించి మనం మాట్లాడుకుందాం హౌ టు ఐడెంటిఫై లీఫ్ ఇయర్ ఏంటంటే లీఫ్ ఇయర్ని మనం ఎట్లా గుర్తించాలి మనకు తెలిసి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం లీఫ్ ఇయర్ గురించి గుర్తించడానికి ఎలా గుర్తించాలని అయితే ఎనీథింగ్ దట్ ఈజ్ కంప్లీట్లీ డివైడెడ్ బై టూ డిజిట్స్ ఫోర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ కాల్డ్ ఎ లీఫ్ ఇయర్ ఈ సంవత్సరంలో చివరి రెండు డిజిట్స్ని కూడా టూ డిజిట్స్ని మనం ఫోర్తో కనుక డివైడ్ చేస్తే అది పూర్తిగా భాగించబడితే అంటే అప్పుడు రిమైండర్ ఏమి కూడా జీరో ఉండాలన్నమాట అలా భాగించబడితే దాన్ని మనం ఏం చెప్పామంటే లీఫ్ ఇయర్ అని చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఆ విధంగా మనం లీఫ్ ఇయర్ని గుర్తించవచ్చు సెంచరీ ఎవర్ మస్ట్ బి డివైడెడ్ బై ఫోర్ హండ్రెడ్ ఫోర్ సెంచరీకి అయితే ఫోర్ హెండ్తో మనం అది రిమైండర్ వచ్చి జీరో వస్తే అది ఉంది అన్ని సెంచరీలు కూడా లీఫియర్స్ కాదు చివరి టూ డిజిట్స్ జీరో ఉండంత మాత్రాన అది సెంచరీ అవుతుంది కానీ లీఫియర్ మాత్రం కాదు కొన్ని లీఫియర్స్ వస్తే నైన్టీన్ నైంటీ సిక్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇలా ఇవి ఇవన్నీ కూడా ఇది ఇది సెంచరీ ఇయర్ టూ థౌజండ్ అండ్ సెంచరీ ఇయర్ మిగతా అని కూడా ఇయర్సే అవి కాబట్టి ఇవన్నీ కూడా లీఫ్ ఇయర్స్ అట్లాగే టూ థౌజండ్ వన్ ఇలా ఇది ఫోర్తో డివైడ్ చేయదు అట్లాగే మిగతాది నై నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇలాంటివన్నీ కూడా నైన్టీన్ నైంటీ ఎయిట్ ఇవన్నీ కూడా లీఫియర్స్ కాదు ఎందుకంటే ఫోర్తో కంప్లీట్గా డివైడ్స్ అవుతుంది రిమైండర్ జీరో వచ్చేటట్టు అందు ప్రతి సెంచరీ ఇయర్ని కూడా మనం లీఫ్ ఇయర్ అనుకోకూడదు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఉంది నైన్టీన్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్తో కంప్లీట్గా డివైడ్ అవ్వాలి కో ఫోర్ హండ్రెడ్తో కంప్లీట్గా డివైడ్ అవ్వదు కాబట్టి నైన్టీన్ హండ్రెడ్ డీఫే సెంచరీ ఇయర్ కదా దీని సెంచరీ ఇయర్ కానీ లీఫ్ ఇయర్ కాదనమాట ఇప్పుడు కొన్ని లీఫ్ ఇయర్ నార్మల్ ఆర్డినరీ ఇయర్స్ గురించి మనం కొంచెం చర్చించుకుందాం లీఫ్ ఇయర్ లీఫ్ ఇయర్ అంటే చివరి రెండు అంకెలు కూడా మనం నాలుగుతో పూర్తిగా భాగించబడాలని చెప్తున్నాం అదే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ ఇది సెంచరీ ఇయర్ లీఫియర్ టూ థౌజండ్ ఫోర్ ఇది లీఫియర్ ఇది తాత సెంచరీ సెంచరీ ఇయర్స్లో లీఫియర్స్ ఏంటో చూద్దాం నైన్టీన్ హండ్రెడ్ సెంచరీ ఇయర్ కానీ ఇది ఫోర్తో కంప్లీట్గా డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఫోర్ హండ్రెడ్తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇది లీఫియర్ కాదు ఇది సెంచరీ ఇయర్ కానీ లీఫియర్ కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వేసుకుంటే ఈ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ ఏమో ఫైవ్ డౌజన్స్ పోద్ది కాబట్టి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందంటే జీరో రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఇది తప్పకుండా లీఫియర్ అనమాట సెంచరీ ఇయర్ లీఫ్ ఇయర్ అందుకని ఈ ఈ విధంగా మనం లీఫియర్స్ నార్మల్ ఇయర్స్ లేకపోతే ఆర్డినరీ ఇయర్స్ లేకపోతే నాన్ లీఫియర్స్ అని అంటారు వీటిని మనం ఎట్లా క్వశ్చన్లో మనం ఏది వాడినా నార్మల్ ఇయర్ అయినా ఆర్డినరీ ఇయర్ అయినా నాన్ లీఫియర్ అయినా ఎలా వాడినా సరే మనం దాన్ని మనం చివరి రెండు అంకెలు కూడా నాలుగుతో పూర్తిగా భాగించబడి ఉండాలన్నమాట సెంచరీ ఇయర్స్ కంటే మనకు తెలుసు సెంచరీ ఇయర్స్ అని అలాగే ఈ లీఫ్ ఇయర్ మనం ఏమనుకుంటామంటే సాధారణంగా లీఫ్ ఇయర్కి మధ్య గ్యాప్ ఫోర్ ఇయర్స్ అనుకుంటాం ఎందుకంటే నైన్టీన్ నైంటీ సిక్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఇది ఇది లీఫ్ ఇయర్ అలాగే తర్వాత వచ్చే లీఫ్ ఇయర్ టూ థౌజండ్ ఈ రెండింటి మధ్య గ్యాప్ మనం చూసుకుంటే ఫోర్ ఇయర్స్ మనకు ఒక అవగాహన ఏంటంటే ఒక అభిప్రాయం లీఫ్ ఇయర్స్లో గ్యాప్ ఎంత ఉంటుంది ఒక ఒక లీఫ్ పేర్కి ఇంకో లీఫర్ గ్యాప్ అంటే అది ఫోర్ ఇయర్స్ అని మనం అపోహపడతాం కానీ ఫోర్ ఇయర్స్ అని కాదు ఇంకా ఎక్కువ ఉండవచ్చు అనమాట ఫోర్ ఇయర్స్ మినిమం అది ఇప్పుడు ఇది చూద్దాం అది నైన్టీన్ నైంటీ సిక్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోరు వీటి మధ్య ఇది లీఫ్ ఇయర్ ఇది లీఫ్ ఇయర్ టూ నైన్టీన్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ ఈ రెండు కూడా లీఫ్ ఇయర్స్ అట్లాగే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ ఇవి రెండు లీఫ్ ఇయర్స్ వీటి మధ్యన గ్యాప్స్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ ఈ మళ్ళీ ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకుంటే ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ వస్తుంది అదే ఇక్కడికి వచ్చేటప్పుడు చూద్దాం ఎయిటీన్ నైంటీ సిక్స్ ఎయిటీన్ నైన్టీ సిక్స్ అనేది లీఫ్ ఇయర్ మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ లీఫ్ ఇయర్ కాదు మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ ఫోర్ లీఫ్ ఇయర్ అయింది అంటే ఇక్కడ లీఫ్ ఇయర్ వచ్చింది ఎయిటీన్ నైన్టీ సిక్స్ దగ్గర లీఫ్ ఇయర్ వచ్చింది మళ్ళీ లీఫ్ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ నాట్ ఫోర్ నైన్టీన్ నాట్ ఫోర్లో లీఫ్ ఇయర్ వచ్చింది అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది రెండు లీఫ్ ఇయర్స్ మధ్య ఎయిట్ ఇయర్స్ వచ్చింది అందుకని మనం అపోహపడకూడదు అనమాట ఈ ఒక నాలుగు ఉంట లీప్ ఇయర్ అంటే నా నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందని కాదు నాలుగు సంవత్సరాలకు ఒకసారి రావాలనే కాదు ఎనిమిది సంవత్సరాలకు వస్తారూ అంటే మ్యాక్సిమం లీప్ ఇయర్ ద వాట్ ఈ ద గ్యాప్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ లీప్ ఇయర్స్ వరుసగా ఉండే రెండు లీప్ ఇయర్స్ మధ్య ఎంత తేడా ఉంటుంది గ్యాప్ ఎంత ఉంటుందంటే మినిమం ఎంత ఉంటుందంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది మినిమం ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే ఎయిట్ ఇయర్స్ ఇవి కూడా మనకు బిట్లుగా వస్తుంటాయి మీ మినిమం ఎంత ఫోర్ ఎంత లేదు బోత్ అంటాడు మినిమం ఫోర్ బిట్లు ఏం చేస్తాడు ఏ మినిమం ఫోర్ ఇయర్స్ బి మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ సి బోత్ అంటాడు అంటే బోత్ అంటే ఏ అండ్ బి అది మినిమం ఫోర్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈ రెండు కూడా అవకాశం ఉంది అట్లాగే ఫోర్ ఇయర్స్ డి అట్లా మనకి బిట్లు ఇస్తుంటాడు దాన్ని ఆ బిట్ కూడా మనం అట్లా పోకుండా చూసుకోవాలన్నమాట ఇంకా తర్వాత మనం లీపియర్స్ అన్న తర్వాత లీపియర్స్ ఎలా ఉంటాయి ఏ విధంగా ఎన్నెన్ని ఉంటాయి అనేది కూడా మనకు అడుగుతూ ఉంటాడనమాట హౌ మెనీ లీపియర్స్ ఆర్ దేర్ ఇన్ ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ హౌ మెనీ ఎన్ని ఉంటాయి ఎన్నుంటాయి అండ్ ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్లో హౌ మనీ లీపియర్ ఎన్ని లీఫియర్స్ ఉంటాయి అని చెప్పాం లీఫియర్స్ అంటే చెప్పాం కదా చివరి రెండు అంకెలు కూడా నాలుగుతో భాగించబడి ఉండాలి అయితే మనకి ఈ హండ్రెడ్ ఇయర్ మాత్రం హండ్రెడ్ ఇయర్ లీఫియర్ కాదు ఇట్ ఈజ్ నాట్ ఏ లీఫియర్ కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి రిమైనింగు రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయంటే నైంటీ నైన్ ఈ నైంటీ నైన్లో నైంటీ నైన్ ఎన్ని లీఫ్ ఇయర్స్ అంటే నైంటీ నైన్ నథింగ్ బట్ ఫోర్తో డివైడ్ చేయాలి దీంతో ఎన్ని డివైడ్స్ ఉన్నాయి లీఫ్ ఇయర్ అంటే ఏంటంటే ఒక కట్ట కట్టాలి మనం ఏది ఒక నాలుగు నాలుగుగా ఒక కట్ట 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 కట్టుకోవాలి ఇక్కడ సెంచరీ ఇయర్ దాటింది కాబట్టి ఇందాక మనకి ఎయిట్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కానీ దాదాపు సెంచరీ ఇయర్ కాకపోతే వెంటనే ఫోర్ ఇయర్స్ గ్యాప్లోనే ఉంటాయి అవి అనమాట దీంట్లో దీన్ని మనం ఫోర్తో డివైడ్ చేస్తే రెండు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది నా నాలుగు నాలుగు పదహారు పదహారు మూడు ఆ మూడు మనం రిమైండ్ తీసేద్దాం రిమైండ్ తీసేయాలి ఇక్కడ క్వశ్చన్ మాత్రం తీసుకుంటే మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉండే ఒక హండ్రెడ్ ఇయర్స్లో ట్వంటీ ఫోర్ లీప్ ఇయర్స్ ఉండే లీప్ ఇయర్స్ అట్లాగే ట్వంటీ ఫోర్ లీప్ ఇయర్స్ ఉంటే ఇంకా హండ్రెడ్ ఇయర్స్లో ట్వంటీ ఫోర్ ఉంటే ఇంకా ఎంత ఉంటాయంటే సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి మొత్తం హండ్రెడ్ ఇయర్స్ కాబట్టి ఇది ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి ఇట్లా మనం మొదటి వంద లోపు ఎన్ని మొదటి ఎన్ని హౌ మెనీ లీఫ్ ఇయర్స్ ఆర్ దేర్ ఇన్ ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ మొదటి వంద హండ్రెడ్ ఇయర్స్లో వంద లోపు కాదు వంద లోపు అంతే మళ్ళీ తేడా అవుతుంది వంద అంటే వంద కూడా రాదు అందుకని వంద లోపంటే వద్దు ట్వంటీ ఫోరు సెవెంటీ ఫైవ్ అవుతుంది ఇది నైంటీ సిక్స్ నైంటీ నైనే కాబట్టి కాబట్టి వందలోపు మొదటి వందలో ఎన్ని లీపియర్స్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫోర్ లీపియర్స్ ఉన్నాయి మరి ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయంటే సెవెంటీ సిక్స్ ఉండయి టోటల్ వంద అలాగే టూ హండ్రెడ్ హౌ మెనీ లీపియర్స్ దే నేను ఫస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్లో ఎన్ని ఉన్నాయంటే మనకు తెలుసు టూ హండ్రెడ్ అంటే ఆల్రెడీ మనం హండ్రెడ్కి చేసాం టూ హండ్రెడ్కి మనం డివైడ్ చేసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్గా దీనికి ట్వంటీ ఫోర్ వచ్చినాయి మొదటి హండ్రెడ్కి ఈ నెక్స్ట్ హండ్రెడ్కి ఒక ట్వంటీ ఫోర్ వస్తాయి మొత్తం ఎన్ని ఉంటాయంటే ఫార్టీ ఎయిట్ లీపియర్స్ ఉంటాయి ఫార్టీ ఎయిట్ లీపియర్స్ ఉంటాయి అనమాట అది జాగ్రత్తగా గమనించుకొని మనం చేసుకోవాలి అలాగే అవు మెనీ లీపియర్స్ అదే నేను ఫస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంటే చెప్పాం కదా త్రీ హండ్రెడ్ మనకి దీన్ని త్రీ హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్గా మనం డివైడ్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ని అంటే ఒక్కసారిగా మనం దానికి చేయకూడదు తేడా వస్తుంది హండ్రెడ్ దీనికి మొదటి హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వచ్చినాయి దీనికి ట్వంటీ ఫోర్ వచ్చినాయి దీనికి ట్వంటీ ఫోర్ వచ్చినాయి అంటే మొత్తం మనకి ఎంత వస్తుందంటే సెవెంటీ టూ లీఫ్ ఇయర్స్ వస్తాయి లీఫ్ ఇయర్స్ వస్తాయి అనమాట మొదటి గుర్తుపెట్టుకోండి మొదటి హండ్రెడ్కి ట్వంటీ ఫోరు రెండు సెకండ్ టూ హండ్రెడ్కి అయితే ఫార్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్కి అయితే సెవెంటీ టూ ఈ విధంగా లీఫ్ ఇయర్స్ వస్తాయి ఇవి గుర్తుపెట్టు ఇవి కూడా బిట్లు ఇస్తాడు హౌ మెనీ లీఫ్ ఇయర్స్ ఆర్ దేర్ ఇన్ ఫస్ట్ టూ హండ్రెడ్ అంటాడు అప్పుడు మనం చేసుకోవాలి అట్లాగే హౌ మెనీ లీపియర్స్ ఆర్ దేర్ దేర ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి ఎన్ని లీపియర్స్ ఉంటాయి అని చెప్పాడు అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అని డివైడ్ చేసుకుంటే ఇది హండ్రెడ్ ఇది ఇది హండ్రెడ్ ఇది మళ్ళీ హండ్రెడ్ మళ్ళీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రావాలి ఫోర్ హండ్రెడ్ దీన్ని ట్వంటీ ఫోరు ఇది ట్వంటీ ఫోరు ఇది ట్వంటీ ఫోరు ఇది కూడా ట్వంటీ ఫోరు మొత్తం ఎంత ఇక్కడ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్కి వచ్చేటప్పటికి ఒక ఫోర్ హండ్రెడ్ మళ్ళీ లీఫియర్ అయిపోయింది హండ్రెడ్ లీఫియర్ కాదు టూ హండ్రెడ్ లీఫియర్ కాదు త్రీ హండ్రెడ్ లీఫియర్ కాదు ఫోర్ హండ్రెడ్ లీఫియర్ అంటే వన్ లీఫియర్ ఎక్స్ట్రా వస్తుంది అంటే మొత్తం టూ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ హండ్రెడ్ కాబట్టి నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ప్లస్ వన్ నైంటీ సెవెన్ లీఫియర్స్ ఉంటాయి మళ్ళీ చెబుతున్నాను హండ్రెడ్కి అయితే ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్కి అయితేనేమో ఫార్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్కి అయితేనేమో సెవెంటీ టూ ఫోర్ హండ్రెడ్కి అయితేనేమో నైంటీ సెవెన్ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ విధంగా మనం లీఫియర్స్కి వచ్చేటప్పటికి ఈ ఇంత కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ సాల్ మనకి మా బిట్లో ఇస్తే లీఫియర్స్ బిట్లు ఇలా ఇస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే హార్డ్ డేస్ హార్డ్ డేస్ ఇది నథింగ్ బట్ రిమైనింగ్ డేస్ అని అర్థం మనం లీఫ్ ఇయర్ నెట్టయితే మనం ఒక ఫోర్ ఫోర్ ఒక కట్ట కట్టాము ఫోర్ లీఫ్ ఇయర్కి ఫోర్ ఫోర్ కట్ట కట్టి ఎన్ని లీఫియర్స్ ఉండే అన్నాం అనుకోండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఎన్ని లీవ్ ఇయర్స్ ఉన్నాయి అంటే దీన్ని నాలుగుతో భాగించాలి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కాబట్టి సిక్స్ రీఫేర్స్ అని చెప్పాం ఒకవేళ ట్వంటీ సెవెన్ అనుకోండి సి నాలుగుతో భాగిస్తే సి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇంకా మూడు ఉంటాయి ఆ మూడు రిమైండ్ తీసుకోకూడదు మనకి ఆ లీవ్ ఇయర్లో అది గమనించాలి మనం రిపేర్లో మనం తీసుకునేది కోషండి మాత్రమే అందుకని మనం మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా ఫోర్త్ ఇయర్ని ఫోర్త్ డివైడ్ చేసి సెకండ్ స్టెప్లో అప్పుడు మనం తీసుకున్న కోషండి తీసుకున్నాం అది హార్డ్ ఆర్డ్ డేస్ వేరు హార్ట్ డేస్ ఏంటంటే రిమైనింగ్ డేస్ వీటిని ఏమిటంటే మిగులు రోజులు అంటారు మిగులు రోజులు అంటే ఇక్కడ మనం రిమైనింగ్ తీసుకోవాలి ఆర్ట్ డేస్ వచ్చేటప్పటికి సెవెన్ సెవెన్ గుర్తుపెట్టుకోవచ్చు లీఫెర్కి వస్తే వాటికి ఫోర్ గుర్తుపెట్టుకోవాలి ఫోర్ నాలుగు నాలుగు ఒక కట్ట కట్టుకొని ఎన్ని నాలుగులు అయితే చూసుకోవాలి ఆర్ట్ డేస్కి వచ్చేటప్పటికి ఏడేడు ఒక కట్ట కట్టుకొని ఇంకా ఎన్ని మిగిలి చూసుకోవాలి దీనివి విషమ అని కూడా అంటారు కొన్ని పేపర్లో మనకెంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారు కాబట్టి విషమ రోజులు మిగులు రోజులు రిమైనింగ్ డేస్ అని అంటారు ఎలా ఇచ్చినా మీకు ఇది సెవెన్ అనే భావన మనకి గుర్తుపెట్టుకోవాలి ఆడ్ డేస్ని ఒకసారి మనం గమనిస్తే ద ఆడ్ డేస్ విచ్ ఆర్ రిమైనింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎ వీక్ అంటే ఒక వారం తర్వాత ఇంకా అనమాట ఆఫ్ ఎ వీక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆడ్ డేస్ ఒక వారం అంటే వారానికి ఉండే రోజులు ఏడు కాబట్టి మనం ఏడు ఏడు చొప్పున గ్రూపులుగా తయారు చేసుకుంటే ఇంకా ఏవైతే మిగిలి ఉండేది దాన్ని హార్డ్ డేస్ అంట ఇప్పుడు మనీ హార్డ్ డేస్ ఇన్ సెవెన్ డేస్ అంటే ఒక వీక్ ఒక వీక్లో ఎన్ని ఉన్నాయంటే దాన్ని సెవెన్ పెట్టి భాగిస్తే మనకు తెలిసిపోద్ది సెవెన్ పెట్టి వన్ అంటే పోతుంది ఇంకా మిగిలింది ఏం లేదు రిమైండ్ రిమైండర్ లేదు కాబట్టి ఏడు రోజుల్లో ఉండే హార్డ్ డేస్ ఎన్ని ఉంటే జీరో అనమాట అది ఎయిట్ డేస్ ఎయిట్ని మనం సెవెన్తో డివైడ్ చేస్తే ఒకసారి పోద్ది ఇంకా ఒక మిగిలింది అంటే ఇది ఒక వన్ హార్ హార్డ్ డే అనమాట వన్ హార్డ్ డే హార్డ్ డే అట్లా హౌ మెనీ హార్డ్ డేస్ ఇన్ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అంటే టూ వీక్స్ అని అర్థం ఫోర్టీన్ బై సెవెన్ ఫోర్టీన్ బై సెవెన్ ఎంత ఎంత ఉంది టూ టైమ్స్ పోద్ది ఇంకెంత మిగిలింది రిమైండర్ అంటే జీరో అంటే ఫోర్టీన్కి జీరో ఇంకా మనకి ఒక ఇదే ఉండదు మనం ఏడుతో ఆ గ్రూప్ ఏడు ఏడు గ్రూపులుగా చేసుకుంటే ఇంకా మిగిలినవి హార్డ్ డేస్ అని చెప్పుకుంటాం హౌ మెనీ డేస్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ హౌ మెనీ డేస్ ఇన్ నార్మల్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయని మనకు తెలుసు నార్మల్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ని మనం సెవెన్తో డివైడ్ చేస్తే సెవెన్ అంటే ఐదు ఐదేళ్ళు ముప్పై ఐదు ఇంకా వన్ రిమైండ్ వన్ తర్వాత ఫైవ్ అంటే రెండు ఐదులు రెండేళ్ళు పద్నాలుగు వన్ అంటే మనం నార్మల్ ఇయర్కి ఏంటి ఎన్ని లీఫర్స్ ఉంటాయంటే ఇది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ మనం ఒక్కొక్క గ్రూప్ గ్రూప్ కట్టుకుంటే గ్రూప్ అంటే వీక్ మళ్ళీ అక్కడ గ్రూప్ అంటే ఏంటంటే మనం వీక్ అనమాట అదే మామూలుగా నార్మల్ ఇయర్కి లేకపోతే ఆర్డినరీ ఇయర్కి లేకపోతే నాన్ లీవ్ ఇయర్కి ఏంటంటే ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ వన్ హార్డ్ డే ఉంటుంది హార్డ్ డే అంటే ఒకటి మిగిలిందనమాట ఆర్ డే ఉంటుంది అదే హౌ మెనీ డేస్ ఇన్ లీఫ్ ఇయర్ హార్డ్ డేస్ హౌ మెనీ హార్డ్ డేస్ ఇన్ లీఫ్ ఇయర్ అంటే మనం లీఫ్ ఇయర్కి ఎన్ని రోజులు ఉంటాయి ఎందుకంటే ఇరవై ఫిబ్రవరికి మామూలుగా అయితే ఆర్డినరీగా అయితే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ డేస్ అనమాట అదే లీఫ్ ఇయర్కి అయితే ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక డే అవుతుంది త్రీ సిక్స్టీ సిక్స్ అనమాట త్రీ సిక్స్టీ సిక్స్ని మనం సెవెన్తో భాగిస్తే ఏడు ఐదు ముప్పై ఐదు ఒకటి మిగులుతుంది ఆరు దించుకుంటే రెండేళ్ళు పద్నాలుగు అంటే రెండు రెండు ఉంటుంది అనమాట అంటే ఇక్కడ రెండు ఆరు డేస్ అంటే త్రీ త్రీ సిఫ్ ఇయర్లో ఫిఫ్టీ టూ ఈక్స్ వీక్స్ ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ టూ హార్డ్ డేస్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి మనం జాగ్రత్తగా ఇది ఇదే మనకి లెక్కలు చేయడానికి వీలవుతుందనమాట హౌ మెనీ హార్డ్ డేస్ ఇన్ టూ ఫిఫ్టీ డేస్ హౌ మెనీ హార్డ్ డేస్ ఇన్ టూ ఫిఫ్టీ డేస్ రెండు వందల యాభై రోజులకి ఎన్ని ఉంటాయండి ఏమి లేదు రెండు వందల యాభైని ఏడుతో భాగించుకోవటమే ఎన్ని ఎన్ని వారాలు ఉన్నాయంటే ఉన్నాయండి ఇప్పుడు మూడేళ్ళు ఇరవై ఒకటి ఇంకా నాలుగు మీద నలభై ఐదేళ్ళు ముప్పై ఐదు ఇక్కడ ఐదు మిగిలింది అంటే ఎన్ని ఎక్కడ ఇక్కడ థర్టీ ఫైవ్ వీక్స్ అయింది వీక్స్ మనకు అనవసరం థర్టీ ఫైవ్ వీక్స్ అయింది మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇంకా ఎంత రిమైండర్ మిగిలిందంటే ఫైవ్ మిగిలింది ఈ ఫైవే ఆట్ డేస్ అంటే రెండు వందల యాభై రోజులు ఉంటే దానికి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఆ ఫైవ్ ఆర్డ్ డేస్ ఉన్నాయి మనం ఒకసారి మనకు ఉన్నటువంటి పన్నెండు నెలలకు కూడా సరే ఆర్డ్ డేస్ చూద్దాం పన్నెండు నెలలకి మా నెల జనవరి దానికి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి దాని హార్డ్ డేస్ ఏంటంటే ముప్పై ఒకటి నేడుతో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందో మూడు అట్లాగే ఫిబ్రవరి ఫిబ్రవరి అది నా నార్మల్ ఇయర్ లేకపోతే లీఫ్ ఇయర్ గమనించాలన్నమాట నార్మల్ నార్మల్ ఇయర్ అయితే ఇరవై తొమ్మిది రోజు ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి దాని నేడుతో భాగిస్తే దాని రిమైండర్ ఎంత జీరో వచ్చింది అంటే నార్మల్ ఇయర్ ఫిబ్రవరిలో ఎన్ని హార్డ్ డేస్ ఉన్నాయంటే జీరో అది నార్మల్ ఇయర్ లీఫ్ ఇయర్ అదే లీఫ్ ఇయర్లో వచ్చేవాడికి ఇరవై తొమ్మిది రోజులు దాని ఏడుతో భాగిస్తే ఆ శేషం రిమైండర్ ఒకటి వచ్చింది అంటే లీఫ్ ఇయర్కి ఫిబ్రవరిలో లీఫ్ ఇయర్కి యాడ్ డేస్ ఏంటంటే ఒకటి అదే మార్చి మార్చి థర్టీ వన్ డేస్ థర్టీ వన్ డేస్కి దాన్ని సెవెన్తో డివైడ్ చేస్తే ఇంకా ఇంకెంత వస్తుంది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఇరవై అయిన తర్వాత ఇంకా మూడు ఉంటుంది అంటే మూడు ఆడ్ డేస్ అనమాట అదే ఏప్రిల్ ఏప్రిల్కి ముప్పై రోజులే థర్టీ డేస్ థర్టీ బై అంటే దాన్ని దాన్ని యాడ్ డేస్ టూ మే మే అంటే థర్టీ వన్ బై సెవెన్ దీని ఆడ్ అంటే త్రీ అదే జూన్ థర్టీ థర్టీ బై సెవెన్ దీని డేస్ ఎంత అంటే టూ ఇప్పుడు మనం మొత్తం ఆర్ట్ డేస్ కన్నా మనం ఒక ఈ ఆరు నెలల వరకు కట్టుకోవచ్చు లేదా సంవత్సరం కట్టుకోవచ్చు ఈ ఆరు నెలలకి కన్నా కట్టితే మన ఆర్డినరీ ఇయర్ లీఫ్ ఇయర్ చూసుకోవాలి ఆర్డినరీ అయితే మూడు మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు పదమూడు వస్తుంది ఆర్డినరీ ఇయర్కి ఇది నార్మల్ ఇయర్కి అదే లీఫర్కి అయితే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా కలుగుతుంది కాబట్టి పద్నాలుగు వస్తాయి ఆరు నెలలు అది ఇవి కూడా చూద్దాం జూలైకి థర్టీ వన్ డేస్ థర్టీ వన్ డేస్ అంటే మనకు తెలుసు త్రీ ఆర్ డేస్ ఉంటాయి ఆగస్టుకి థర్టీ వన్ దీనికి కూడా త్రీ ఆర్డ్ డేస్ సెప్టెంబర్కి థర్టీ దీనికి టూ ఆర్ డేస్ ఉంటాయి అక్టోబర్కి థర్టీ వన్ దీనికి టూ ఆర్ డేస్ ఉంటాయి నవంబర్కి థర్టీ దీనికి టూ ఆర్ డేస్ ఉంటాయి దీనికి త్రీ ఆర్ డేస్ అక్టోబర్కి డిసెంబర్కి థర్టీ వన్ దీనికి త్రీ ఆర్ డేస్ ఉంటాయి అంటే టోటల్ ఆల్ డేస్ కన్నా మనం చూస్తే త్రీ సిక్స్ ఎయిట్ లెవెన్ లెవెన్ టూ థర్టీను త్రీ సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్ ఆడ్ డేస్ ఉంటాయి అందుకని మనకి ఇయర్ మొత్తం మీద చూస్తే ఇయర్ ఇయర్ మొత్తం మీద చూస్తే అదే నార్మల్ ఇయర్ అనుకోండి నార్మల్ ఇయర్ ఇయర్ అయితే ఇక్కడ ఆడ్ డేస్ ఆరు నెలలకి ఊరినే కట్టాం మనం ఇక్కడ వేరే ఆర్ థర్టీన్ ప్లస్ సిక్స్టీన్ అంటే ట్వంటీ నైన్ అంటే చూసారా వన్ ఆర్ డే అనమాట సెవెన్తో డివైడ్ చేస్తే అదే లీఫ్ ఇయర్కి మనం ఇందా చెప్పాం లీ ఆర్డినరీ ఇయర్కి వన్ ఆర్ డే వస్తుంది అదే లీఫ్ ఇయర్కి వచ్చిందనుకోండి ఇప్పుడు ఫోర్టీన్ ప్లస్ సిక్స్టీన్ అంటే ఏమంత అవుతుంది థర్టీ అవుద్ది ఇక్కడ టూ ఆర్ డేస్ వస్తాయి టూ హార్డ్ డేస్ వస్తాయి అంటే ఇది చెప్పాముడిగా లేకపోతే మీరు ఆరు నెలలు కట్టారు కట్టి వెంటనే దీన్ని ఏడుతో బాగించవచ్చు ఎక్కడైనా ఏడుతో బాగించి గ్రూప్ని తీసేస్తే ఇక్కడ సిక్స్ ఆర్ డేస్ మిగులుతాయి ఇక్కడ జీరో ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చే దీన్ని కూడా ఏడుతో బాగిస్తే పదహారుని ఇక్కడ రెండు వస్తాయి రెండు వస్తాయి ఇప్పుడు మనం ఈ నార్మల్ ఇయర్కి ఈ సిక్స్ సిక్స్ ప్లస్ టూ అంటే ఎయిట్ ఎయిట్ బై సెవెన్ అంటే వన్ వన్ ఆర్ డే రిమైండర్ అనమాట అట్లాగే ఈ లీఫ్ ఇయర్కి ఇక్కడ సి జీరో వచ్చింది ఈ ఆరు నెలల్లో ఇక్కడ ఇక్కడ ఆరు నెలలంత రెండు వచ్చింది అంటే జి జీరో ప్లస్ టూ అంటే టూ అనమాట టూ బై సెవెన్ అంటే రిమైండర్ టూనే సెవెన్ కన్నా తక్కువ ఉంటే ఎంత ఉంటే అంత రిమైండర్ వస్తుంది అంటే మనం ఇంతకుముందు చెప్పున్నాం ఆర్డినరీ డేస్కి అయితే వన్ లీఫ్ ఇయర్ వస్తుంది అదే లీఫర్కి వన్ హార్డ్ డే వస్తుంది అదే ఇయర్కి అయితే టూ హార్డ్ డేస్ వస్తాయి ఈ విధంగా మనం హార్డ్ డేస్ని ఇయర్కి కట్టుకొచ్చాం ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ చూసుకుంటే మనం డైరెక్ట్గా ఈ హండ్రెడ్ ఇయర్ని హండ్రెడ్ ఇయర్ని సెవెన్తో భాగించి ఆర్డ్ డేస్ చేయకూడదు మనం ఇయర్ని మాత్రం హార్డ్ డేస్గా చేయాలి సర్లే మనం దీంట్లో ట్వంటీ ఫోర్ లీఫ్ ఇయర్స్ సెవెంటీ సిక్స్ నార్మల్స్ అన్నా అంటే ఒక్కొక్క లీఫ్ ఇయర్ ఒక లీఫ్ ఇయర్గా ఉంటే దాంట్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అంటే రెండు ఉంటాయి కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ టూ అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ ఇయర్స్ టూ అంటే ఫార్టీ ఎయిట్ హాడ్ డేస్ ఉంటాయి ఫార్టీ ఎయిట్ హాడ్ డేస్ ఉంటాయి అలాగే సెవెంటీ సిక్స్ అంటే దాని దానికి నార్మల్ ఇయర్ వన్ ఏ ఉంటుంది కాబట్టి దాంట్లోకి వచ్చేటప్పటికి సెవెంటీ సిక్స్ ఈ టోటల్గా కొడితే వన్ ట్వంటీ ఫోర్ అంటే మొత్తం మీద వన్ ట్వంటీ ఫోర్ ఉంటాయి అన్నమాట ఏది హండ్రెడ్ ఇయర్స్లో అయితే ఇక్కడ మనం గమనించింది వన్ ట్వంటీ ఫోర్ కాదు ఎప్పుడు కూడా హార్డ్ డేస్ అనేవి వీక్ డేస్ కన్నా తక్కువగా ఉండాలి వెంటనే మనకి వన్ ట్వంటీ ఫోర్ వస్తే వెంటనే దాన్ని సెవెన్తో డివైడ్ చేయాలి సెవెన్ అంటే ఒక సెవెన్ ఒక ఏడు 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 అంటే ఐదు మిగులుతుంది ఐదు యాభై నాలుగు ఏడేళ్ళు నలభై తొమ్మిది అంటే ఐదు మీద ఇది రిమైండర్ అంటే వంద సంవత్సరాల్లో మనకుండ హార్డ్ డేస్ ఏంటంటే ఐదు అనమాట వంద మొదటి వంద సంవత్సరాల్లో హార్డ్ డేస్ అని డైరెక్ట్గా దీన్ని ఏడుతో బాగించకూడదు అనమాట ఇది దీన్ని వన్ హండ్రెడ్ ఇయర్ వన్ హండ్రెడ్ ఇయర్ షుడ్ నాట్ షుడ్ నాట్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇన్ టు హార్డ్ డేస్ అనమాట వీటిని డైరెక్ట్గా మనం హార్డ్ డేస్గా కన్వర్ట్ చేయకూడదు మరి ఇది నీకు ఇట్లా చేయటం ఇదంతా కూడా కష్టమైతే మీరు వెంటనే ఇక్కడే ఏడుతో బాగించేయచ్చు ఎప్పుడైతే మనకు హార్డ్ డేస్ అనేవి ఏడు కన్నా ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవాలి ఇక్కడ ఏడుతో భాగించామనుకోండి మూడు వేల ఇరవై ఒకటి అంటే ఇది మూడు వస్తుంది ఇది ఎంత దీనికి మూడు వేల ఇరవై ఒకటి అంటే ఇంకా దానికి రిమైండర్ ఎంత అంటే మూడు వస్తుంది ఇరవై నాలుగులో తో త్రీ అనమాట ఇది దీ దీ అంటే త్రీ అంటే త్రీ ఇంటూ టూ అని అర్థం అంటే త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ అనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ఏడుతో భాగిస్తే ఆరు వస్తుంది ఇది రిమైండర్ రిమైండర్ ఆర్ అంటే ఇక్కడ ఇక్కడ సిక్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ అంటే సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ట్వల్వ్ అయింది మళ్ళీ కన్నా ఎక్కువైపోయింది ఇది వెంటనే భాగించాలి బై ఏడు వేస్తే ఐదు వస్తుంది చూసారా మనం ఇక్కడి నుంచి కూడా భాగించేయచ్చు ఎప్పుడైతే కన్నా అది కాదు నేను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా భాగించుకోవచ్చు నలభై ఎనిమిది వచ్చింది నలభై ఎనిమిది బై ఏడు అంటే ఇది ఎంత వస్తుంది నలభై రెండు నలభై ఎనిమిది అంటే సిక్స్ ఇది డెబ్భై ఆరు బై ఏడు ఇది ఎంత వచ్చిందంటే ఇది కూడా సిక్సే రిమైండర్ ఎయిట్తో బాగా ఈ రెండు కొడితే ట్వెల్వ్ ట్వెల్వ్ బై సెవెన్ రిమైండర్ ఫైవ్ చూసారా మనం ఎలా చేసినా ఏడు కన్నా ఎక్కువ ఉండకూడదు ఆ గ్రూపు మనం ఏం చెప్పాము సెవెన్ సెవెన్ వీక్ అనమాట ఏడంటే నథింగ్ బట్ వీక్ వీక్ సెవెన్ అన్న అంటే ఎలా చూసినా మనం మనం మనంకి ఇదైనా బిట్ వస్తే బిట్టు కానీ తర్వాత మనం ప్రాసెస్ చేసుకున్నప్పుడు కానీ ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్కి ఆర్డ్ డేస్ ఏంటంటే ఫైవ్ అని గుర్తుపెట్టుకోవాలి అదే టూ హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఉందనుకోండి దానికి ఫస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్కి హార్డ్ డేస్ అంటే మనం ఇప్పుడే కట్టాం హండ్రెడ్ హండ్రెడ్గా మనం దాన్ని ఇచ్చేసుకుందాం దీనికి హార్డ్ డేస్ ఏంటంటే ఫైవ్ దీని హార్డ్ డేస్ ఏంటంటే ఫైవ్ మొత్తం టూ హండ్రెడ్కి అంటే టెన్ టెన్ ఉంచకూడదని చెప్పాను నేను హార్డ్ డేస్ అంటే తప్పకుండా సెవెన్తో డివైడ్ చేసి వెళ్తాయి దీన్ని సెవెన్తో భాగిస్తే ఒక ఏడు ఇంకా మూడు మిగులుతాయి రిమైండింగ్ హార్డ్ డేస్ అంటే మిగిలిన రోజులు అని చెప్పాం కాబట్టి రెండు వందల రోజులకి మనకి వంద రోజులకి ఐదు వచ్చినాయి కాదు రెండు వందల రోజులకి పది ఎన్నుకోకూడదు అవి మళ్ళీ తేడా ఉంటాయి అనమాట అట్లా వచ్చింది అట్లాగే మూడు వందల రోజులకి ఎన్ని ఉంటాయి అని అంటే ఆ డేస్ మూడు వందలని మళ్ళీ విభజించుకోవాలి మనం వందకు కట్టాం కాబట్టి మూడవ హండ్రెడు హండ్రెడ్ హండ్రెడ్ ఈ హండ్రెడ్కి ఫైవ్ ఈ హండ్రెడ్కి ఫైవ్ ఈ హండ్రెడ్కి ఫైవ్ మొత్తం ఫిఫ్టీన్ అంటే ఈ ఫిఫ్టీన్ వస్తే మళ్ళీ వెంటనే సెవెన్ అంటే వన్ రిమైండర్ అంటే త్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఆర్ట్ డేస్ ఏంటంటే ఫైవ్ అంటే మనం చెప్పాం హండ్రెడ్ ఇయర్స్కి ఆ డేస్ ఏంటంటే ఫైవ్ వచ్చినాయి టూ హండ్రెడ్ ఇయర్స్కి వచ్చేటప్పటికి త్రీ వచ్చినాయి త్రీ హండ్రెడ్ ఇయర్స్కి వచ్చేటప్పటికి వన్ వచ్చింది అది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ చూద్దాం ఫోర్ హండ్రెడ్ మామూలే ఫోర్ హండ్రెడ్ మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలి హండ్రెడ్ 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 అని హండ్రెడ్ 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 ఫోర్ హండ్రెడ్ దీనికి ఫైవ్ దీనికి ఫైవ్ దీనికి ఫైవ్ దీనికి ఫైవ్ ఇది వస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఫోర్ హండ్రెడ్ అవ్వగానే ఒక మళ్ళీ అది ఫో హార్డ్ డేస్ అంటే దానికి సెవెంత్ బైతే ఒకటి వస్తుంది అనమాట అది వచ్చేటప్పటికి ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే మనకి సెంచరీ అవ్వగానే ఒక హాట్ డే కలుస్తుంది అది ట్వంటీ వన్ బై సెవెన్ అంటే వన్ ఏమవుతుంది త్రీ మూడేళ్ళు ఇరవై ఒకటి సరిపోయింది కంప్లీట్గా డివైడ్ అయింది కాబట్టి జీరో అంటే ఫోర్ హండ్రెడ్కి వచ్చేటప్పటికి హార్డ్ డేస్ జీరో ఈ విధంగా మనకి ఫోర్ హండ్రెడ్కి వచ్చేటప్పటికి హార్డ్ డేస్ జీరో అనమాట ఇది ఈ విధంగా చేసుకోవాల్సి వస్తాయి ఇది తర్వాత ఇయర్స్కి మనం ఊరిన హార్డ్ డేస్కి మనం ఒకసారి మనం గ గమనిస్తే హండ్రెడ్ ఇయర్స్కి వచ్చేవాడికి ఫైవ్ హార్డ్ డేస్ వచ్చినాయి ఫైవ్ ఫైవ్ హార్డ్ డేస్ హార్డ్ డేస్ టూ హండ్రెడ్కి వచ్చేవాడికి మనం కట్టి ఉన్నాం త్రీ హార్డ్ డేస్ వచ్చినాయి త్రీ హండ్రెడ్కి వచ్చేవాడికి వన్ హార్డ్ డే వచ్చింది ఫోర్ హండ్రెడ్కి వచ్చేటికి జీరో ఇవి తర్వాత మనకి ప్రాబ్లమ్స్లో ఉపయోగపడతాయి లేకపోతే ఇవే డైరెక్ట్గా మనకి బిట్స్గా కూడా ఇస్తున్నారు అనమాట కాంపిడీ డ్యాక్స్ ఇక్కడ హార్డ్ డేస్ రిపీట్ అయ్యని చెప్పాం ఇప్పుడు ఇవే మనకి ఇవి మళ్ళీ తర్వాత నెక్స్ట్ రిపీట్ అవుతూ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్ అంటే సెంచరీ అనే దానికి తప్పకుండా హార్డ్ డేస్ అని ఉంటాయి అంటే జీరో ఉంటాయి సెంచరీ దానికి హార్డ్ డేస్ జీరో ఉంటాయి దానికి అట్గా టూ థౌజండ్ అనేది సెంచరీ ఇయర్ కాబట్టి దాని హార్డ్ డేస్ జీరో అట్లా మనం ఇచ్చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోవాల్సి వస్తాయి ఇప్పుడు మనం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అన్నాడు అంటాడు అంటే మనం దాన్ని వెడగొట్టుకోవాలి అంత పెద్ద లెక్కన మనం హార్డ్ డేస్గా వన్ హండ్రెడ్ చేయలేము ఏంటంటే ఫోర్ హండ్రెడ్గా హండ్రెడ్ 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 చేసాం దీని ఏం చేయాలి టూ థౌజండ్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇది హండ్రెడ్ టూ థౌజండ్కి మనం ఏం చెప్పాము జీరో అని చెప్పాము హండ్రెడ్కి ఎంత చెప్పాం ఫైవ్ అని చెప్పాం అంటే ఈ రెండు కూడితే ఫైవ్ అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్కి వచ్చేటికి అన్ని హార్డ్ డేస్ ఏంటంటే ఫైవ్ హార్డ్ డేస్ అవుతాయి అట్గా హౌ మెనీ హార్డ్ డేస్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అంది నైన్టీన్ హండ్రెడ్ మనం ఏం చేసుకోవాలి మనం సిక్స్టీన్ హండ్రెడ్ ఇది సెంచరీ ఇయర్ కాబట్టి ఇంకెంత ఉందంటే సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ఇంకెంత ఉంది ఫో త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఆల్రెడీ హార్డ్ డేస్ ఏంటంటే జీరో త్రీ హండ్రెడ్కి వచ్చేవాడికి హండ్రెడ్ మళ్ళీ హండ్రెడ్ హండ్రెడ్ పెద్ద పెద్ద ఇబ్బంది లేదు నాలుగు వందల కన్నా లోపే వస్తాయి కాబట్టి ఇది ఫైవ్ 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 ఇవి వచ్చేవాడికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ బై సెవెన్ ఈక్వల్ టు రిమైండర్ వన్ అంటే నైన్టీన్ హండ్రెడ్కి ఎన్ని హార్డ్ డేస్ ఉన్నాయంటే ఒక ఒక ఆర్డే డే ఉందన్నమాట ఆ విధంగా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మనం మనం మళ్ళీ దాన్ని విడగొట్టుకోవాలి గ్రూపులుగా టూ థౌజండ్ తర్వాత ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అనమాట ఇది ఫోర్టీన్ ఇయర్స్ టూ థౌజండ్కి అయితే ఆల్రెడీ మనం జీరో అది సెంచరీ ఇయర్ కాబట్టి దాన్ని ఆడ్ డేస్ జీరో అని చెప్పేసాం ఇక ఫోర్టీన్ ఈ ఫోర్టీన్లో మనకి లీఫేర్కి అయితేనేమో రెండు ఆడ్ డేస్ ఉంటాయి అదే నార్మల్ ఇయర్కి అయితేనేమో పద్నాలుగు ఒక లీ పేర్ ఉంటుంది అందుకని దీంట్లో పద్నాలుగుని లీఫియర్స్ ఎన్ని ఉన్నాయి అంటే పద్నాలుగు బై నాలుగు అంటే మూడు సార్లు పోతుంది అంటే మూడు లీపియర్స్ ఉన్నాయి కోషంటే తీసుకోవాలి ఇక్కడ అంటే పద్నాలుగు సంవత్సరాలకి మూడు లీపియర్స్ ఉన్నాయి అట్లాగే పద్నాలుగు సంవత్సరాలు అంటే మనం పద్నాలుగు సంవత్సరాలకి ముందు ఒక్కొక్కటి చొప్పును తీసుకుందాం పద్నాలుగు తర్వాత ఏం చేద్దాం ఇది లీఫియర్స్ లీపియర్స్కి వచ్చేవాడికి మూడు తీసుకున్నాం మూడిటికి ఒక్కొక్కటి చొప్పున ఇది ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటాం ఎందుకంటే ఈ లీపియర్స్ కూడా కలిపేసి తీసేసుకున్నాం మనం ఒక్కొక్కటి ఇంకా ఎక్స్ట్రా అని తీసుకోవాలంటే మూడు లీపియర్స్కి మళ్ళీ ఎక్స్ట్రా మూడు తీసుకోవాలి మొత్తం టోటల్ ఎంత అంటే పదిహేడు పదిహేడు బై ఏడు పదిహేడు బై ఏడు అంటే ఎంత అవుతుంది ఇట్ ఈజ్ నథింగ్ బట్ త్రీ రిమైండర్ అంటే పద్నాలుగు రెండు వేలు పద్నాలుగు ఇంకా మూడు మిగులుతుంది త్రీ అంటే మనం రెండు వేల రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ఎన్ని హార్డ్ డేస్ ఉన్నాయంటే త్రీ హార్డ్ డేస్ ఉన్నాయని చెప్పుకోవాలి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హౌ మెనీ హార్డ్ డేస్ అప్ టు టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఇలా అడుగుతాడు ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఇక్కడికి వచ్చేటికి ఏం చేయాలంటే అసలు ఇది ఇది లీఫ్ ఇయర్ కాదో కూడా చూసుకోవాలి మళ్ళీ కాబట్టి ఇది టూ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ లీఫ్ ఇయర్ కాదు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది రెండు వేల పదహారు సంవత్సరాలు పూర్తయింది ఇంకా ఫిబ్రవరి ఫిఫ్టీన్ పదిహేడో సంవత్సరంలో కొన్ని రోజులు వచ్చినాయి రెండు వేల పదహారుని ముందు మనం సరి చేయాలి రెండు వేల పదహారుకు వచ్చేటప్పటికీ రెండు వేల పదహారు కంప్లీట్ ఇయర్స్ అయినాయి రెండు వేల పదహారు అంటే అది ఇక టూ థౌజండ్ దీనికి అయిపోయింది జీరో ఇక పదహారు ఈ పదహారుకు వచ్చేటప్పటికి నా దీంట్లో మళ్ళీ నాలుగు లీప్ ఇయర్స్ ఉండే అంటే పదహారు నాలుగు లీపిర్స్ నార్మల్ లీర్స్ పదహారు మొత్తం ఏంటంటే ఇరవై ఇరవై వచ్చినాయి మొత్తం ఇరవై వచ్చినాయి సరే లేదా అట పెట్టండి ఇంకే ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అంటే ఏంటంటే జనవరి చూసుకోవాలి జనవరి థర్టీ వన్ డేసు ఫిబ్రవరి ఫిఫ్టీన్ డేసు ఈ మొత్తం చూసుకుంటే ఫార్టీ సిక్స్ డేస్ వస్తుంది ఫార్టీ సిక్స్ డేస్ సెవెన్తో భాగిస్తే ఇక్కడ ఫోర్ వస్తుంది ఇది ట్వంటీ ప్లస్ ఫోర్ ఇక్కడ మనకు ట్వంటీ వచ్చి రెండు వేల పదహారు వరకు ట్వంటీ వచ్చినాయి రెండు వేల పదిహేడులో కొన్ని మిగిలినాయి కాబట్టి ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ దీన్ని వెంటనే సెవెన్తో భాగించాలి భాగిస్తే మూడు వేల ఇరవై ఒకటి ఇంకా రిమైండర్ మూడు వచ్చింది అంటే మూడు హార్డ్ డేస్ అనమాట ఈ విధంగా మనం వచ్చేటప్పటికి ఇది ఎలాంటి ప్రాబ్లం ఇంకో ఇలాంటి చూద్దాం హౌ మెనీ హార్డ్ డేస్ అండ్ టూ ఫిఫ్టీ డేస్ అవుమనీ హార్డ్ డేస్ టూ ఫిఫ్టీ డేస్ అంటే మీరు డైరెక్ట్గా టూ ఫిఫ్టీకి ఉందనుకోండి దీని వెంటనే ఎయిట్తో భాగిస్తే చాలు హార్డ్ డేస్ అంటే మాత్రం సెవెంత్ భాగించాలి లీప్ ఇయర్ అంటే ఫోర్త్ భాగించాలి లీప్ ఇయర్లో క్వషన్ తీసుకోవాలి హార్డ్ డేస్లో రిమైండర్ తీసుకోవాలి ఇది మూడేళ్ళు ఇరవై ఒకటి ఇంకెంత మిగిలిందంటే నలభై ఐదేళ్ళు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇంకెంత మిగిలిందంటే ఐదు అంటే రెండు వందల యాభై రోజుల్లో ఫైవ్ డే ఫైవ్ హార్ట్ డేస్ ఉన్నాయి అనమాట ఫైవ్ హార్డ్ డేస్ ఉన్నాయి ఈ హార్డ్ డేస్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అర్థమైతే వీటి మీద చక్కగా మంచి బిట్లు ఇస్తున్నాడు అది ఇచ్చూండి హౌ మెనీ హార్డ్ డేస్ బిట్వీన్ జనవరి ట్వంటీ సెవెన్ టు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడికి ఇది లీఫ్ ఇయరో నార్మల్ ఇయరో కూడా చెప్పాలి మనకి టూ థౌజండ్ వన్ అక్కడ ఇయర్ ఇస్తాడు తప్పకుండా ఇయర్ ఇవ్వకపోతే మనకు అది మామూలు ఇయర్గానే భావించండి ఇయర్ తప్పకుండా ఇస్తాడు తప్పకుండా ఎలాంటి బిట్లులో ఏమన్నాడు జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మీకు ఎన్ని ఆర్డ్ డేస్ ఉన్నాయి హౌ మెనీ ఆర్డ్ డేస్ ఉన్నాడు అంటే మన మనకి మళ్ళీ ఇంకొక ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది జనవరి ఇరవై ఏడు నుంచి అంటే ఇక్కడ మళ్ళీ ఇస్తాడు బ్రాకెట్లు ఇస్తాడు బోత్ డేస్ ఇన్క్లూజివ్ అంటే ఈ జనవరి ఇరవై ఏడు కలవాలి ఫిబ్రవరి ఏప్రిల్ ఇరవై మూడు కలవాలి ఈ ఇప్పుడు జాన్వరి ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఈ రెండిట్లో బోర్త్ డేస్ ఇన్క్లూజివ్ అంటాడు అంటే ఈ రెండు డేట్లు కూడా కలిసి ఉండాలి అంటాడు అప్పుడు ఎంత అవుద్ది జాన్వరిలో ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నుంచి అంటే ఇరవై ఏడు నుంచి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ఫైవ్ డేస్ ఉంటాయి మరి ఫిబ్రవరికి వచ్చేటికి అది ఏదో చెప్పాలి అందుకే చెప్పాను ఈ రివ్వాలని ఈ రేవపోతే ఫిబ్రవరిలో ఎన్ని తీసుకోవాలో మనకు తెలియదు ఇక్కడ రెండు వేల ఒకటి అన్నాడు కాబట్టి అది లీఫ్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు తీసుకోవచ్చు తర్వాత మార్చి మార్చిలో మనకు తెలిసి ఇంకా లీవ్ ఇయర్ అయినా కాకుండా ముప్పై ఒక్క రోజులు తర్వాత ఏప్రిల్ ఇన్క్లూజివ్ అన్నాడు కాబట్టి ఏప్రిల్లో ఇరవై మూడు రోజులు మీరు ఇవన్నీ కూడాలి ఇవన్నీ కూడితే ఐదు పదమూడు పద్నాలుగు మూడు పదిహేడు పదిహేడు ఒకటి అదే రెండు ఒకటి మూడు ఆరు ఎనిమిది అంటే మొత్తం ఎంత వచ్చింది ఎనభై ఏడు వచ్చింది ఎనభై ఏడుని మళ్ళీ సెవెన్తో డివైడ్ చేయాలి రిమైండర్ తీసుకోవాలన్నమాట ఎంత వస్తుంది పన్నెండు పన్నెండు సార్లు పోద్ది పన్నెండు సార్లు పోగా మిగిలింది ఇంకెంత వస్తుంది అంటే ఎనభై నాలుగు పోతే ఇంకా మూడు వస్తుంది మూడు ఇక్కడ ఆడ్డే అనమాట ఈ రెండింటి మధ్య ఆడే చూసారా బిట్లు ఎలా ఇస్తున్నాడు లేకపోతే మీరు వెంటనే ఇక్కడే సెవెన్తో భాగించేయచ్చు ఇంకా తగ్గించాలంటే ఫైవ్ని సెవెన్తో భాగిస్తే ఫైవ్ కన్నా తక్కువ ఉంటే అదే రిమైండర్ అన్నాం ఇరవై ఎనిమిది సెవెన్తో భాగించానుకోండి జీరో రిమైండరు అదే ముప్పై ఏడుని సెవెన్తో భాగించాను మూడు రిమైండర్ ఇరవై మూడు సెవెన్తో భాగిస్తే ఏళ్ళు ఇరవై ఒకటి రెండు రిమైండర్ ఇవన్నీ కూడుకోండి ఐదు మూడు ఎనిమిది పది మళ్ళీ పదిని ఏడుతో భాగించండి వెంటనే మనం ఏం చెప్పాం ఆర్డినరీ ఇయర్స్ అంటే దా ఏడు కన్నా ఎక్కువ ఉంచకూడదు భాగిస్తే ఎంత వచ్చింది ఒకసారి పోద్ది ఇంకా రిమైండర్ ఎంత వచ్చింది మూడు వచ్చింది చూసారా ఈ విధంగా మనం ఇలానే చేసుకో చిన్న చిన్నగా మళ్ళీ ఎంత కూడి ఇది మనకెక్కడోసోట ఈ ఆ కంగారులో కూడుతుంది అయితే వెంటనే ఈ రాగానే వెంటనే వీటిని సెవెంత్ ఎక్కడ భాగించాలి సెవెంత్ భాగిస్తే ఆ చివరికి వచ్చిన అని సెవెన్తో భాగించినా మామూలుగా ఇవన్నీ కూడా సెవెంత్ భాగించినా దాని రిజల్ట్ ఒకటే అవుతుంది అంటే జనవరి ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై మూడు మధ్య రెండు వేల ఒకటో సంవత్సరంలో రెండు వేల ఒకటి అనేది ఎందుకు ఇవ్వాలి అంటే లీఫ్ ఇయర్ ఇవ్వాలి ఫిబ్రవరిలో ఎన్ని రోజులు తీసుకోవాలో మనకు తెలియదు కాబట్టి అక్కడ ఇయర్ కూడా తప్పకుండా ఇస్తాడు ఎప్పుడు ఫిబ్రవరి టచ్ చేస్తే ఫిబ్రవరి జా ఫిబ్రవరి టచ్ చేయకపోతే మీకు ఏ ఇయర్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇది చూడండి హౌ మెనీ హార్డ్ డేస్ బిట్వీన్ మార్చ్ ట్వంటీ సెవెన్ మార్చి ట్వంటీ సెవెన్ టు జూన్ థర్డ్ జూన్ థర్డ్ ఇక్కడ మనకి ఈరే ఒక్కర్ల జూన్ థర్డ్ థర్డ్ ఇక్కడ ఈరో ఈ ఒక్కర్ల మనకి ఎందుకని మనకి మా ఫిబ్రవరి తప్పించేశాడు కాబట్టి తర్వాత ఇంకా మాట ఏం చెప్పే బోట్ బోత్ డేస్ ఎక్స్క్లూజివ్ అంటే మందు రోజు తర్వాత రోజు కలవకూడదు అన్నాడు అంటే ఇక్కడ ఏంటి ఇరవై ఏడు కలవకూడదు అంటే మనకి మార్చిలో ఎన్ని వస్తాయి మార్చికి వచ్చేవాడికి ఇరవై ఏడు తీసుకోకూడదు కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఫోర్ డేస్ తీసుకోవాలి అంటే ఏప్రిల్కి వచ్చేవాడికి మనకి ఏప్రిల్ తెలుసు మనకి అది థర్టీ డేస్ అని మే మే వచ్చేకి థర్టీ వన్ డేస్ అట్లాగే జూన్ జూన్ వచ్చేవాడికి మూడు అంటే ఎక్స్క్లూజివ్ అన్నాడు ఆ మూడు తీసుకోకూడదు మేకి వచ్చేవాడికి రెండే తీసుకోవాలి రెండే తీసుకోవాలి అప్పుడు ఇవన్నీ కూడుకుంటాం నాలుగు ఒకటి ఐదు రెండు ఏడు తర్వాత మూడు మూడు ఆరు అరవై ఏడు వెంటనే మనం దీన్ని ఏడుతో భాగించాలి తొమ్మిది వేల అరవై మూడు ఇంకేంటి ఉండే ఫోర్ ఉండే అంటే ఇక్కడ ఫోర్ యాడ్ డేస్ అనమాట ఇక్కడ మనకు ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా అనేది చూసుకోవాలి అది అది ఫిబ్రవరి మంత్గా కలిసి ఉంటే మనకి తప్పకుండా ఇయర్ చూడాలి ఇయర్ చూసి అది ఏ ఇయర్ చూసుకుని దాన్ని బట్టి మనకి డేస్ తీసుకోవాలి నేను ఇంకో పాత చెప్పి ఇక్కడ ఫోర్ వచ్చింది వెంటనే ఇక్కడ చేసేయమంటున్నా ఇది అంతా కూడుకునే వాడికి ఎక్కడో ఒక దెబ్బ తింటాం ఇక్కడ చేసేయండి నాలుగు ముప్పైని ఏడుతో అండి రెండు వస్తుంది ఇది రిమైండర్ ముప్పై ఒకటిని వచ్చేవాడికి మూడు రెండుతో రెండు అంటే ఏడుకైనా బక్కువ ఉంటే అయ్యే తక్కువగా ఉంటే అవే రిమైండర్స్ అవుతాయి ఇప్పుడు నాలుగు రెండు ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిదిను రెండు పదకొండు పదకొండు మనం ఏడుతో భాగిస్తే నాలుగు రిమైండర్ వస్తుంది చూసారా ఇదంతా కూడుకుని ఏడుతో బాగించినా ఇదంతా చేసినా కానీ రిమైండర్ నాలుగు వస్తుంది ఇక్కడ మనం ఈరోజు రెండు కాన్సెప్ట్లు తీసుకున్నాం ఒకటేంటంటే లీఫ్ ఇయరు ఇంకోటి ఏంటంటే ఆర్డినరీ ఇయర్ ఆర్డ్ ఆర్డ్ డేస్ ఆర్డ్ డేస్ ఈ రెండింటిని కూడా తర్వాత మనం కొంతవరకు చూసాం మనకి ఇంకా క్యాలెండర్లో ఇంకా ప్రా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ రెండు కాన్సెప్ట్లు కూడా మనకి ఉపయోగపడతాయి ఒక్కోసారి మనం కోడ్ చెప్పాం అసలు కోడ్ చెప్పకుండానే మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట కోడ్ చెప్పకుండానే మనం ఆ డే ఏంటో కూడా ఆ కోర్సు గుర్తు పన్నెండు నెలల కోర్సు గుర్తు పెట్టుకోకపోయినా ఇది చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం ఈ ఈరోజు తీసినటువంటి వీడియోలో మీరు ఈ రెండు కాన్సర్ట్ల మీద మంచి అవగాహన కలిగి మీరు ఎగ్జామినేషన్లు ఎలాంటి బిట్లు వస్తే వాటిని తప్పకుండా ఆన్సర్ చేసి మంచి స్కోరింగ్ సాధించి మీకు సీట్ కానీ లేకపోతే జాబ్ కానీ మీరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్